ఎక్కడ తట్టుకుంటాం అండి, అన్నీ పెరిగిపోయినాయి, గ్యాస్ పెరిగిపోయింది, ఇంటి పన్ను పెరిగిపోయినాయి, అన్నీ పెరిగిపోయినాయి. అసలు అసలు సామాన్యులు బ్రతకాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఆయన తండ్రి లాగా ఏమన్నా చేస్తారేమో అని చెప్పని చూసాం అండి. రాజశేఖర రెడ్డి గారు దేవుడు, ఆయన 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 తర్వాత ఆయన కొడుకు కదా అని చెప్పని జనాలందరూ ఆడవాళ్ళ కోసం వేశారు. మరి ఈయనేమో అన్ని ఆడవాళ్ళకందరికీ ఇస్తానంటున్నారు కానీ ఏమి ఇవ్వట్లేదు. దానివల్ల మరి ఆడవాళ్ళంతా మరి చాలా పెంచుకుంటూ పోతే సామాన్యుడు ఎంతవరకు ఎలా బతుకుతాడు, ఎలా బతుకుతాడు అనేది మరి ఆయన ఎలా ఆలోచిస్తున్నారో ఏంటో మరి తెలియట్లేదండి. మరి ఆయన ప్రజలు ఇన్ని బాధలు చెప్తున్నారు, ఇప్పుడు ఇన్ని మీటింగ్లో ఇన్ని అందరూ చెప్తున్నారు, అన్ని చేస్తున్నారు. అయినా సరే ఆయన ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారో మరి వింటర్లేదా ఆయన అసలు ఇటువంటి సమస్యలు అన్ని. మూడు రాజధానులు అందరూ ఇప్పుడు 13-26 జిల్లాలు చేశారు. మనకి ఒక ఇన్కమ్ ఇన్కమ్ ఎక్కడ ఇన్కమ్ ఎక్కడండి, అక్కడ ఉన్న ఉద్యోగాలు పోయినాయి. ఇప్పుడు మాకు మేము ఖాళీగా ఉంటున్నాం. మేము ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఇక్కడ మాకు మాకు ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది. అన్ని రకాలుగా మాకండి ఈ దానితోటి ధరలు ఒకటి పెరిగింది. ఆలోచిస్తున్నారు, ఎందుకు ఆలోచిస్తలేదండి? ఆలోచించే కదా ఇది అసలు ఎందుకు చేస్తున్నారు? ఈయన అన్ని ఒక్క ఛాన్స్ అని చెప్పని అంటున్నారు. ఈ రకంగా ఆడవాళ్ళని ఇబ్బంది పెడతాం చాలా ఇది కదండి. చాలా ఇబ్బందులు పడుతున్నాం అండి, చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ విధంగా పెరిగిపోతే అసలు తట్టుకోలేకపోతున్నారు ప్రజలందరూ. అసలు ఉచితంగా డబ్బులు ఎందుకు ఇస్తున్నారో అర్థం కావట్లేదు. దేనికి ఉపయోగపడుతున్నాయి అసలు, ఎందుకన్నా ఉపయోగపడుతున్నాయా? ఎవరికి ఉపయోగపడట్లా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందరూ ఇబ్బందులు పడుతున్నారు, అందరూ చెప్పుకోలేకపోతున్నారు అసలు బయటకు వచ్చి చాలా ఇబ్బందులు. మరి ఈ డబ్బులు ఇవ్వడం ఏంటో అర్థం కాని పరిస్థితి. ప్రగతి అనేది ఏమీ లేదు, ఏమి లేదు, అభివృద్ధి అనేది లేదు. ఎందుకండి జిల్లాలు పెంచే అనవసరం కాదు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జిల్లాలు పెంచడం ఏంటి అసలు? జిల్లాల వల్ల ఆ సబ్సిడీలు ఎవరికి వస్తున్నాయి? వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి, లేని వాళ్ళకి లేదు. ఎవరికి ఉపయోగం లేదు, ఎవరికి ఉపయోగం లేదు. ప్రజల్లో ఉంది కానీ ఎవరు బయటపడట్లేదు. రేపు రాబోయే ఎన్నికల్లో మా తెలుగుదేశం పార్టీనే గెలుస్తుంది, తప్పకుండా గెలుస్తుంది. లేవు మరి బతుకుతారు కోసం వచ్చాము. మరి ఎందుకంటే ఖర్చులు పెరిగినాయని పనులు చేసుకుంటున్నారా లేకపోతే? మరి ఖర్చులు పెరగమట్టేగా, అన్ని రేటేగా. మరి నేను డబ్బులు ఇస్తున్నాను, మీరు ఇళ్లలోనే ఉండండి, డబ్బులు ఇస్తున్నాను. ఐదు సంవత్సరం ఆటో వాళ్ళకి పడలా, ఆటో వేసే వాళ్ళకి పడలా, అమ్మ ఒడి డబ్బులు పడలా. మరి ఏం పడుతున్నాయి? గూపులకి పండకే ఎంతకంత సాయం చేసేవాళ్ళు, అయ్యి లేవు. ఏం పడుతున్నాయి అన్ని రేట్లు? డబ్బులు సరే పడలేదు. సరే ఎక్కడి నుంచి వస్తాయి? మళ్ళీ మనం ఈరోజు కరెంటు బిల్లులు, చెత్త పన్ను అన్ని పెరిగినాయండి. కరెంటు బిల్లు కూడా పెరిగింది. అయినా కూడా మనకి ఏదో డబ్బులు ఇస్తే సరిపోతుందంటే సరిపోతా? పోనీ అమ్మ, పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయా? లేవండి, ఉద్యోగాలు లేవు. ఎక్కడ పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు. ఇప్పుడు నీతో పాటు అక్కడ చేసే యువకుల్లో వాళ్ళు ఏదైనా కంపెనీకి వెళ్తే 15,000 వస్తాయి కదా, అలాంటి పరిస్థితి ఉందా? లేదండి. ఒకసారి చూడాలి ఎవరినైనా, అందుకే వేసాము. ఏం ఆలోచిస్తాము? మాకు లాగడతే కావాలంటాం. ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం కొద్దిగా బాగుంది, కనీసం రేట్లు ఆ ధరలు. అమ్మ నువ్వు సామాన్యురాలివి, ఇల్లు కట్టుకోగలవా? ఇప్పుడు నువ్వు కట్టలేమండి. ఎందుకని కట్టలేవు? మేము అసలు పూరిల్లు కూడా కట్టలే పరిస్థితి కాదు మాది. ఇల్లు కట్టుకోవడానికి లేదు. మరి ఆయన ఇల్లు ఇస్తానన్నాడుగా, ఆయనే కట్టిస్తానన్నాడుగా. ఏయ్, ఎవరికి వచ్చినాయి? ఉండవాళ్ళకే వెళ్తున్నాయి ఇల్లు, ఉండవాళ్ళకే వెళ్తున్నాయి. అసలు ఏమో చెంటు భూమి లేని వాళ్ళకి రాట్ల స్థలాలు. మరి వాలంటీర్లు ఉన్నారుగా అమ్మ, 50 మంది, ప్రతి 50 మంది వాలంటీర్లు కూడా ఉండవాళ్ళకే సాయం చేస్తున్నారు. మా పేరు వచ్చిన పేరు తీపిచ్చేశారు ముందల, తొలిగా మాది వచ్చిన పేరు తీపిచ్చేశారు. అసలు ఆశ్చర్యంగా మా తీపిచ్చేశారు పేరు, మాకు ముందలగా వచ్చింది అన్నారు పేరు. మాకు అరసెంటు స్థలం లేదు. అలాంటిది ఎవరైతే నిజంగా అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి కదా. అలా లేకుండా ఉన్నోళ్ళకే ఇస్తే అది ఎంతవరకు మీ ఇంట్లో? మగ ఆయన ఒకవేళ మందు అలవాటు ఉంటే ఎట్లా ఉందమ్మ పరిస్థితి? మందు తాగిన వాళ్ళు ఎవరు ఉన్నారు? మందు రోజుకు 2 కోట్లు కావాల్సింది. ఆ తీసుకు అంటే కానీ గవర్నమెంట్ నుంచే వస్తుంది, తాగుతున్నారు. మరి మగవాళ్ళంతా రకంగా నాశనం చేసేస్తున్నారు ఆడవాళ్ళని. మరి ఆయన నేను మీ అన్నని, మీ మావయ్యని, నేను మీ కొడుకుని అన్నాడుగా ముఖ్యమంత్రి గారు. మరి అన్నారుగా, మరి ఏదో ముఖ్యమంత్రి గారు అన్నారు కానీ ఏం చేస్తున్నారు మమ్మల్ని? అది మానిపించింది లేదు, ఏమీ లేదు. మగవాళ్ళు తాగేసేస్తాం, తనస్తాం ఆడవాళ్ళని. ఇక ఇదేగా కనీసం ఆ మందు వల్ల ప్రాణాలు పోతున్నాయి, అది ప్రాణాలు పోయేదంటే చంపేస్తున్నారు కొంతమంది ఆడవాళ్ళని.
మరి ఆయన చేస్తానంటే ఆలోచనరా ఏంటి? గత ప్రభుత్వం బాగుందంటావు, ఇప్పుడే బాగుందంటావా? ఇప్పుడు మరీ చెలరేగిపోయారు. ఇప్పుడు నువ్వు సామాన్యురాలివి, కొనుక్కునే పరిస్థితి ఉందా? డబ్బులు నా దగ్గర పథకాలు డబ్బులా? ఎక్కడ ఇచ్చారు? మా అమ్మలు అసలు పట్టించుకునేవారు ఎవరండి? ఎవరు పట్టించుకుంటారు? పట్టించుకునే వాళ్ళు మీరు అక్కడ అక్కడ నుంచి చేసుకుంటాం, ఇంటికాడే ఉంటాముగా. ఎంత దూరం వస్తామండి మేము చేసుకుంటాం, ఇదిగో పిల్లల్ని ఎండల్లో పెట్టుకొని చేసుకుంటా. మరి అట్ట బతుకుతాం. నేను ఉంటా, నేను విన్నా, నేను చూసా కదమ్మా. అంటాలేదా ఎంటాలేదా ఇవన్నీ మాట మాటలే. ఉద్యోగాలు కానీ మనకు ఒక రూపాయి ఆదాయం కానీ ఉందంటావా? ఏముందండి, చేసుకుంటాను పనులు లేవు, తినటానికి పోలేదు, ఏం చేస్తాం ఏం తింటాము? మరేది ఏదండి, ఇప్పుడు పనికి వెళ్దామంటే రోగాలు పింఛన్ కూడా ఇప్పుడు పింఛన్ ఇలా రాలా, పింఛన్ కూడా రాలేదు. పొద్దున్నే 1వ తారీఖు పొద్దున్నే డోర్ కొట్టి మరి ఇచ్చాడండి అప్పుడు, ఇప్పుడు అయ్యి పింఛన్ రాలేదుగా. ఏం ఆదాయం ఉందండి? ఏముంది? ఏమి లేదు, చేసుకుంటే తినటానికి పనులు కూడా లేవు, ఏం తింటాం ఏం బతుకుతాం? పిల్లలకైనా ఉద్యోగాలు ఉన్నాయంటావా? ఉద్యోగాలు లేవు, ఖర్జ్యోగాలు లేవు, ఏం తింటాం ఏం బతుకుతాం అండి? ఎలా వేసాము ఓట్లు? వేసాము అప్పుడు బాగానే ఉంది, అందరికి అట్టా చేస్తున్నాం కానీ అట్టా వేసాము, అట్టా చేస్తాం అందరం. ఇప్పుడు ఎవరైనా శుభ్రంగా చూస్తారు అనుకుంటారుగా. మరి ఇప్పుడు 6వ తారీఖు వచ్చింది, పింఛన్ కూడా రాలా, ఏం చేస్తారు? వాలంటీర్లు అడిగారా ఏందమ్మా మాకు డబ్బులు? వస్తాయి అన్నారు, వస్తాయి అన్నారు అండి, వస్తాయి అన్నారు, వస్తాయి బ్యాంకులు వెళ్ళివంటే వస్తాయి అన్నారు, రాలా. మరి ఇంకేం చేస్తాం? కుంకుమలు పెరిగినాయి, కరెంటు బిల్లులు పెరిగినాయి, ఎట్టా బతికేదట్టా సామాన్యుడు? ఇంకేం బతుకుతాం? ఇంతే ఉంటే ఉంటాం, పోతే పోవటం, ఎగునుకులు వెళ్ళిపోతాం, ఏం చేస్తాం అండి? మరి గత ప్రభుత్వంలో కూడా ఇట్లా కాదండి, ఇప్పుడు ఇచ్చేదేదో ఇస్తే అట్ట కూడా బతుకుతాము. మరి 5వ 6వ తారీఖు కూడా వచ్చింది, పింఛన్ రాలేదు, పింఛన్ లేదు, ఏమి లేదు, కూకొని ఉన్నాం. రోగాలు షుగర్లు బీబీలు బిల్లలు వేసుకుంటే తింటాం, లేదే లేదు బతుకుతాం, అట్టుంది మా పరిస్థితి. గత ప్రభుత్వంలో తెలుగుదేశంలో కూడా ఇప్పుడు రేట్లు, అప్పుడు లేవు, ఇప్పుడు రేట్లు పెరిగి నేను ఇచ్చే కూడా ఇస్తే అట్ట కూడా బతుకుతాం, అది లేదు ఇది లేదు, ఏం చేస్తామండి? పనులు లేవు, షుగర్లు బీబీలు ఏం చేస్తాం? బిల్లలు వేసుకోవాలి, వేసుకుంటే జరగదు. అట్టుందండి, మనం ఓట్లేసి గెలిపించుకున్నాం, 151 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకు, వాళ్ళు ఎవరు వచ్చి ఇస్తారు? ఎప్పుడు వాళ్ళు ఎట్టు రావాలిగా, వాళ్ళు రావాలి కదండి, వస్తారు ఇస్తారు. హాయ్ ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింద్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్, ది లియో న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe Leo News. Please subscribe Leo News. Thank you. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.